కర్కట రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించడానికి బంధువర్గం యొక్క సహకారం, స్నేహితుల సహకారం, అధికారుల సహకారం బాగా లభిస్తుంది. అదే కోణంలో మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఎలాంటి సహాయం మీకు లభించదు. కుటుంబపరమైన సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత నెత్తికెత్తుకుంటారు. అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ దేనికది విడిగా పక్కన పెట్టి ఏ సమయంలో ఏ కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమం చేస్తూ సమయోచితంగా సర్దుబాటు చేసుకుంటూ వెళ్తారు. విద్యా సంబంధాల విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, విద్యా సంబంధమైన ప్రయత్నాలు, శుభకార్యాల నిర్వహణ, శుభకార్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో భగవద్ అనుగ్రహం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి కోణంలో కూడాను నన్ను మించిన వాడు లేడు అనేటువంటి పద్ధతిలో నడుచుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఇరకాటన పడే విధంగా మీ యొక్క ఎదుగుదల ఉంటుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు కొంతమంది విషయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడాను జాగ్రత్తలు చాలా అవసరం. ఫ్యాక్టరీలు, గోడౌన్లకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకి, వృద్ధాశ్రమాలకి, సేవా సంస్థలకి, హాస్పిటల్స్కి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మీరు ఆచితూచి నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా అమలు చేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం పిల్లలు మాట వినడం. చెప్పిన మాట విని ఆ విధంగా నడుచుకోవడం మీ మనసు దోషానికి కారణమవుతుంది. చాలా అభివృద్ధి సాధించాలని ఎన్నో రకాల ప్రణాళికలు రచిస్తారు. వాటిల్లో కొన్నింటిని ఈ వారం అమలు చేస్తారు, కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఏది ఏమైనా సామర్థ్యమే ప్రాతిపదికగా భాగస్వాముల్ని ఎన్నుకుంటారు. ఇందులో సెంటిమెంట్స్కి ఎలాంటి స్థానం ఇవ్వరు. పూజా కార్యక్రమాల్లో ఈ ఐశ్వర్య నాయకుడితోటి స్నానం చేయటం వల్ల దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్ష కలుగుతుంది. నాగమందాన్ని ఇంట్లో ఉన్నటువంటి గడపలకి, దర్వాజాలకి అన్నిటికీ కూడా బొట్టు పెట్టడం వల్ల దుష్టశక్తులు రాకుండా ఆ శక్తి కాపాడుతుంది. ఇది శాస్త్రంలో చెప్పబడ్డ విషయం. ఈ నాగబంధానికి, ఐశ్వర్య నాగరికి ఉన్న ప్రత్యేకత అది. అదే కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయాలని మీ ఆలోచన కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు ప్రారంభమవుతాయి, కొద్దిగా వ్యాపారం పుంజుకుంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. చదువుకుంటామని చెప్పని మోసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల విషయంలో కొంత దిగులు అనిపిస్తుంది. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత డబ్బులు అప్పులు చేయటమే కాకుండా ఇంట్లో తీసుకెళ్ళేటువంటి డబ్బులకు కూడా లెక్కదమ్మా లేకుండా ఖర్చు పెట్టి ఏం చేశారో తెలియనటువంటి పరిస్థితి తెచ్చారు. డబ్బులు పోతే పోయినాయి, ఒక్క వరుస కూడా వేసుకోలేదు, అన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈ పిల్లల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా వీళ్ళకి దారిలో పెట్టాలి, వీళ్ళకి మంచి బుద్ధి ఎప్పుడు వస్తుంది, నేను ఎంత సంపాదించి నేను ఎంత కష్టపడి ఉపయోగం ఏంటి, వీళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉంటే అని బాధపడతారు, పరిష్కార మార్గాలు వెతుకుతారు. ఈ నేపథ్యంలో దొంగ స్వామీజీల్ని, దొంగ భావాల్ని, దొంగ గురువుల్ని నమ్మి పనికిమాలిన వస్తువులు కొనుక్కొని వాటిని ధరించి విశేషంగా నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి
బిస్కెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.